కడప జిల్లాలో 6వ తరగతి విద్యార్థి సోహిత్ మృతిపై పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. వీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో స్వయంగా జిల్లా ఎస్పి అనుభురాజని విచారణ చేపట్టారు. పాఠశాల కరస్పాండెంట్తో పాటు సిబ్బందిని విచారించారు. సోహిత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పోలీసులు పాఠశాలలో అణువణువు పరిశీలించారు. కడప జిల్లా ఖాజీపేట మండల పరిధిలోని వీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో 2 రోజుల క్రితం 6వ తరగతి విద్యార్థి సోహిత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ఎస్పీ అనుభురాజన్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ అనుభురాజనే స్వయాన పాఠశాలకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. పోస్ట్ మార్టం నివేదిక సిసి ఫుటేజ్ ఆధారంగా విద్యార్థి పై అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన విద్యార్థి మృతిపై పాఠశాల సిబ్బందిని ఒక్కొక్కరిగా విచారించారు. విద్యార్థి ఎలా చనిపోయాడన్న దానిపై వారి నుంచి వివరాలు సేకరించారు. విచారణ పూర్తయిన తర్వాత ఎస్పీ అనుభురాజన్ మీడియా సమావేశం ద్వారా పూర్తి వివరాలు తెలిపే అవకాశం ఉంది. మీరు వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారు? నేను బసప్ప వచ్చాడు, కానీ దగ్గరికి వచ్చారు. రక్త మరకలు కానీ ఏమీ లేదు సార్, ఏమీ లేదు. మీరు వచ్చేటప్పుడు ఏదైనా ఈ వైర్ కానీ ఏమి లేదు సార్, ఏం లేదు. బాబు అని కడుపు మరి హాస్పిటల్కి తీసుకెళ్ళే టైం ఏంటి? వాళ్ళ మందులు వచ్చినారు సార్. అంతవరకు మీరేం ఏం చేశారు? మీరు తీసుకెళ్ళిపోయి ఎంతసేపు ఎనికి ఒక సంవత్సరం ఎనికి ఒక ఇప్పుడు అది నైట్ మాట్లాడు సార్, తెలియదు తర్వాత మళ్ళీ ఎల్లి మార్నింగ్ యాక్టివ్గా మొత్తం ఫోర్ వచ్చి మా రూమ్లో డోటెక్కుడు ఫైవ్ థర్టీకి లేపారు. వాళ్ళు లేపినారు కానీ ఒకసారి అన్ని చెక్ చేసుకున్న దానికి మా రామ్ అనే అబ్బాయి అందరికీ లేపి వాళ్ళకి మెసేజ్ అయింది సార్.
బయోమెట్రిక్ వేయమని కిందికి వచ్చారు సార్. నాతో పాటి మా ఫ్రెండ్స్ ఇక్కడ మిస్ అయిన నుంచి వచ్చారు. వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళని చెప్పారు సార్, ఇక అబ్బాయిని చదువుతాను, అబ్బాయికి అబ్బాయిని ఫస్ట్ మా ఫ్రెండ్స్ అడిగారు సార్.